ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకొని రెగ్యులర్ చేసుకొని వారు పూర్తి హక్కులు పొందేందుకు ప్రభుత్వం మరోమారి కల్పిస్తున్న అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శివంపేట తహసీల్దార్ శ్రీనివాస్ చారి పేర్కొన్నారు. మెదక్ జిల్లా శివంపేట తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 58-59 ప్రభుత్వ జీవులకు లోబడి ప్రభుత్వ స్థలాల్లో 120 గజాల లోపు ఇళ్లు కట్టుకుని ఉన్నారో వారికి పూర్తి హక్కులను పొందేందుకు ఎవరైతే దారిద్ర రేఖకు దిగువన ఉన్నారో వారికి సంబంధించిన భూమి వారికి హక్కులు పొందడానికి మీ సేవలో దరఖాస్తు చేసుకుని నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చినట్లయితే వారికి అలర్ట్ చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. नमस्कार जो प्रभुत्म याब मैं याब तुम जीवल संबंधी मरी मरीद मार याब याब तुम जीवल लगे प्रभुत्व स्थला इंटर लेते कंस्ट्रक्षन चयड़ो वारू अवकाशा इवे मैं प्रस्तम याब जीवो प्रकार एवरते దారిద్ర రేఖ దిగువన ఉంది బిలో పావర్టీ లైన్ దిగువన ఉంది వారు 125 గజాల లోపు ఇల్లు కానీ ప్రభుత్వ స్థలంలో నిర్మించబడి ఉంటే వాళ్లకు ఆ యొక్క ల్యాండ్ను అలైన్మెంట్ చేయడానికి అవకాశం ఉంది అలాట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేయబడుతుంది దానికి సంబంధించి మీ సేవా సెంటర్ ద్వారా 58 జీవోలో అప్లికేషన్ అనేది మీ సేవా సెంటర్ ద్వారా పెట్టుకుంటే వాటిని అధికారులు వాటిని తనిఖీ చేసి అది నిబంధనలకు లోబడి ఉంటే ఖచ్చితంగా వాళ్లకు న్యాయం చేయబడి అదేవిధంగా 59 జీవో ప్రకారము ఎవరైనా రైతులు కానీ ఎవరైనా వ్యక్తులు కానీ ప్రభుత్వ స్థలాల్లో 125 గజాలకు పైబడి ఏదైనా గృహాన్ని కానీ మరి ఏదైనా కన్స్ట్రక్షన్ చేయబడి ఉంటే ఆ యొక్క కన్స్ట్రక్షన్కి సంబంధించి ఆ యొక్క ఏరియాను రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం ఉంది అది రెగ్యులరైజ్ చేయడం అంటే మార్కెట్ వాల్యూ ప్రకారంగా ప్రభుత్వం విధించినటువంటి రుసుము ఏదైతే ఉందో వాటిని చాలానా రూపంలో ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తే వాటన్నిటిని కూడా రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క 125 గజాలకు లోపలి పైబడిన వారందరూ కూడా అబో పావర్టీలో ఉన్న వాళ్ళు ఉండాలి ఖచ్చితంగా. మరి ఆ యొక్క కన్స్ట్రక్షన్ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాటికి ఇంటి పర్మిషన్ కానీ మరి కరెంట్ బిల్ కరెంట్ యొక్క పర్మిషన్ కానీ మరి వారి యొక్క ఆధార్ కార్డు కానీ ఇతరత్ర అన్నీ కూడా వాళ్ళ దగ్గర ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఏ సమయంలో అయితే నిర్మించబడిందో అంతకంటే ముందు నుంచి వాటిని ఆధారాలతో సహా మాకు సమర్పిస్తే వాటి మీద కూడా మేము క్షుణ్ణంగా పరిశీలన చేసి చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటన్నిటిని కూడా ప్రభుత్వము మరేక మారు అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరియు ఎవరైతే 59 కానీ 58 జీవోలో మేము ఎలిజిబిలిటీ ఉన్నామని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీ సేవ ద్వారా మాత్రమే ఆర్జీని సమర్పించడం ఉంటుంది.